God was with Joseph, and Joseph was successful. దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను. అతడు చేయన పనుల అన్నిటిలో యోసేపు జయము పొందుకొనెను. యోసేపు ఫలించేడి కొమ్మ ఆయను. ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ అస్, హూ కెన్ బి అగెనెస్ట్ అస్? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? అందువలన దేవుడు మన పక్షంగా ఉండాలని, మనం దేవుని పక్షంగా ఉండాలని ఇప్పుడు ప్రార్థన చేయాలి. దేవుడు యోసేపుకు తోడైనట్లు, దేవుడు మనకు తోడై ఉండినట్లుగా మనం ప్రార్థించినప్పుడు యోసేపు అతడు చేసిన పనులన్నింటిలో కూడా ఎట్లా జయం పొందుకున్నాడో, సాఫల్యం పొందుకున్నాడో, అట్లా మనం కూడా మనం తలపెట్టు పనులన్నింటిలో కూడా జయము, ఆశీర్వాదం దేవున పొందుకుంటాం, ఫలించేడు కొమ్మగా ఉంటాం, మన కుటుంబీకులకి దేవునిగా, ఆశీర్వాదంగా, ఆశ్రయమిచ్చేవానిగా, సహాయం చేసేవానిగా, పోషించేవానిగా దేవుడు మనల్ని చేస్తాడు. యోసేపు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? యోసేపు హృదయంలో ధర్మశాస్త్రము వ్రాయబడి ఉన్నది. యోసేపు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకుని, దేవుని వాక్యాన్ని ధ్యానించి, దేవుని వాక్యం ప్రకారంగా జీవించాడు. దేవుని వాక్యం అంటే ఎవరు? ధర్మశాస్త్రం అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎవరైతే యేసుక్రీస్తును తమ హృదయంలో చోటిస్తారో, తమ హృదయంలో ప్రతిష్ఠించుకుంటారో, తమ హృదయంలో దేవునిగా, రాజుగా అంగీకరిస్తారో, చేర్చుకుంటారో, వారు దేవాలయంగా మారుతారు. దేవుని మందస్సం, దేవుని సన్నిధి వారిలో ఉంటుంది. వారు బలము నుండి బలమునకు, శక్తి నుండి శక్తికి పయనిస్తూ ఉంటారు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ ద లార్డ్. వారు బాకాల వేలో పడి వెళ్ళచ్చు, దానిని జలమయముగా చేయుదురు. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం. దప్పిగొన్నటువంటి వారికి వారు జీవజల ఓటగా మారిపోతారు. లేమిలో ఉన్నటువంటి వారికి, నిస్సహాయతలో ఉన్నవారికి, నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి, నిస్సహాయతలో నిరాశ్రయాలుగా ఉన్నటువంటి వారికి, యేసుక్రీస్తు ప్రభుని కలిగినటువంటి వారికి వారు ఓదార్పుగా, దేవునిగా, సహాయం చేసేవారిగా, ఆశీర్వాదంగా మారుతారు. అబ్రహామా, నిన్ను బట్టి భూలోకవాసులందరూ కూడా ఆశీర్వదించబడతారు అని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. కాని అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు నడవలనని చెప్పినటువంటి త్రోవలో అబ్రహాము, దేవుడు చూపించినటువంటి త్రోవలో నడిచాడు. అందువలన అబ్రహాం తర్వాత అబ్రహాము సంతానం యాకోబు, ఇస్సాకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యాకోబు యొక్క సంతతి పాలు తేనెలు ప్రవహించి వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. దేవుని ఏకకుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు ఈ భూలోక సంబంధమైనటువంటి వాగ్దాన భూమి అయినటువంటి కానాను కంటే మరి శ్రేష్టమైనటువంటి పరలోక సియోను పొందుకుంటారు. భూలోకంలో వాగ్దాన భూమి అయినటువంటి కానాను ప్రస్తుత ఇజ్రాయెల్ దేశం ఎంత వాస్తవమో, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ కూడా ప్రమాణం చేయబడినటువంటి పరలోకం కూడా అంతే వాస్తవం. నీతిమంతుల కొరకు వెలుగును, ఆనందమును, సంతోషమును వెట్టుబడి ఉన్నాయి. ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు అనే బండపై తమ జీవితాలు కట్టుకుంటారో, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తారో, వారందరూ కూడా నీతిమంతులు. వారు బలం కలిగి ఉంటారు, ధైర్యం కలిగి ఉంటారు. శ్రమలు కలిగినా, శోధనలు కలిగినా, కష్టాలు కలిగినా దేవుని మీద ఆధారపడతారు. కనుక సమస్తమైనటువంటి కీడుల నుంచి, ఉపద్రవాల నుంచి దేవుడు వారిని ఆశ్చర్యకరంగా తప్పించి వారిని అనేకులు ఎదుట సాక్షిగా ప్రభువు నిలబెడతారు. ఈ భూలోకయాత్ర అంతా జయకరంగా, ఫలభరితంగా ముగించుకుని నిత్య జీవంలోనికి వారు ప్రవేశిస్తారు. ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. యేసునందు విశ్వాసం ఉంచట ద్వారా మనకు కలిగే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నిత్య జీవం, మరణ భయం మనకుండదు.
కాగా ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. వారు మరణం నుంచి జీవంలోనికి దాటిపోతున్నారు. ఎందుకని? మన పక్షంగా యేసయ్య మరణాన్ని ఎరుచూచారు. మన అపరాధాలు, మన దోషాలు, మన పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభు భరించుటను బట్టి, ఆయన మన పక్షంగా మరణాన్ని రుచి చూచుటను బట్టి ఇక మనకి మరణ భయం లేదు. మరణం కేవలం ఒక ద్వారము, మరణం కేవలం ఒక నిద్ర. ఆ మరణ ద్వారం గుండా, ఆ నిద్ర గుండా మనం ప్రవేశించిన తర్వాత నిత్య జీవంలోనికి, నిరంతరము దేవునితో ఉండే ఆ వాగ్దాన భూమిలోనికి, ఆ ప్రశస్తమైనటువంటి సియోనుపురంలోనికి, సెలిస్టియల్ సిటీలోనికి చేరిపోతున్నాం. జాన్ బనియన్ అనే గొప్ప దైవజనుడు పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకం రాశాడు. ఆ పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ యాత్రికుని పదధ్వనులు అనే పుస్తకంలో చక్కగా సియోనుకు చేరే త్రోవను గురించి చెప్పాడు. అతడు పొందుకునేటువంటి అనేకమైనటువంటి దర్శనాలు, ప్రత్యక్షతలు, పరలోక ప్రత్యక్షతలు అన్నీ కూడా చక్క ఆ పుస్తకంలో రాశాడు. ఆ సెలిస్టియల్ సిటీ, ఆ సియోనుపురం చేరడానికి మనం ఈ భూలోకంలో ఉన్నటువంటి దినాల్లో సిద్ధపడాలి. ఎట్లా ఆ సిద్ధపాటు కలుగుతుందంటే, యేసును రక్షకునిగా అంగీకరించి ఆయన వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకుని, ఆయన వాక్యాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకుని, వాక్యానుసారంగా జీవించి, మన పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించి, ఆయన రూపంలో, దేవుని రూపంలో సృజించబడినటువంటి మానవులు మనం ప్రేమించినప్పుడు నిశ్చయంగా అబ్రహాం ప్రవేశించినటువంటి, ఇస్సాక్ ప్రవేశించినటువంటి, యాకోబు ప్రవేశించినటువంటి హస్తకృతములు కానటువంటి నిజ ఆలయమైనటువంటి దేవుని పరలోకంలోనికి, దేవుడు ఏ పట్టణానికి శిల్పి నిర్మాణకుడు అయినాడో ఆ పరిశుద్ధ పట్టణానికి మనం చేరతాం. ఆ స్వాస్యంలో ప్రవేశించడానికి, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప స్వాస్యాన్ని పొందుకొనడానికి ఈ భూలోక దినాలు మనం జ్ఞానం కలిగి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవు గనుక మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, సమయమును పోనీక సద్వినియోగం చేసుకునేది. ఈ భూలోకంలో దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు, కొంచెంలో మన నమ్మకస్తులంగా ఉంటే అనేకమైనటువంటి వాటి మీద దేవుడు మనల్ని అధికారులుగా నియమిస్తాడు. అనేకమైనటువంటి వాటి మీద మనం అధికారులుగా ఉండడానికి భూలోకంలో సిద్ధపడాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు దేవతలకు తీర్పు తీరుస్తారు, దేవుని దూతలకు తీర్పు తీరుస్తారు, ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు, నాతో కూడా సింహాసనంలో మీరు కూర్చుంటారు అని యేసయ్య చెప్తున్నారు కదా. అట్లా ఆ ఉన్నతమైనటువంటి స్వాస్యాన్ని పొందుకొనడానికి ఏవి శ్రేష్టమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి స్థిరమైనవో, ఏవి అక్షయమైనవో, ఏవి ఘనమైనవో, వాటి మీద మన దృష్టి ఉంచి పరలోకంలో ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభు అడుగు జాడలో ఈ లోకంలో మనం జీవించాలి. దేవుడు తమ కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్యము కంటికి కనపడదు, చెవులకు వినపడదు, హృదయానికి గోచరం కాదు. ద థింగ్స్ దట్ గాడ్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ దట్ లవ్ హీమ్ ఐస్ హ్యావ్ నాట్ సీన్, ఇయర్స్ హ్యావ్ నాట్ హర్డ్. ద థింగ్స్ దట్ గాడ్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ దట్ లవ్ హిమ్. బ్రదర్ లారెన్స్ ఒక చక్కని పుస్తకం రాశాడు. ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ ఏ హోలీ లైఫ్, ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనే పుస్తకంలో బ్రదర్ లారెన్స్ ఏమని చెప్తాడంటే, జీవము లేక ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి మోడైపోయినటువంటి చెట్టు నేను చూసినప్పుడు, వసంతకాలం వచ్చినప్పుడు, స్ప్రింగ్ టైం వచ్చినప్పుడు మరలా ఆ చెట్టు చక్కగా జీవాన్ని పొందుకొని చిగురు తొడిగి పుష్పించి ఫలించుట నేను చూసినప్పుడు, ఈ మార్పు నాకు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సహాయాన్ని, డివైన్ ప్రావిడెన్స్ని జ్ఞాపకం చేస్తున్నది అని బ్రదర్ లారెన్స్ చెప్తున్నాడనమాట. జీవాధారం యేసుక్రీస్తు ప్రభు. నువ్వేమీ లేనటువంటి స్థితిలో ఉన్నా, నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, మూడువారినటువంటి ఎండిన మొద్దుగా ఉన్నా, మూడైపోయినటువంటి జీవితాలను దేవుడు చిగురింపు చేస్తాడు. మూడు వారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు,
మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా, మీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయ్యున్నది. మహోన్నతుడాని కృపలో నేను నివసించుట మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడాని కృపలో నేను నివసించుట వాడబారని స్వాస్యమునాకై పరమందు దాచియుంచితివా. జీవజలములా ఓటైనా నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా మీ కృపలో నేను నివసించుట. దేవుడు ఆశ్చర్యకరుడు, గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను అని వాగ్దానం చేశాడు. అట్లా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని పట్టుకుని ముందుకు సాగిపోతున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి శ్రమలు గుండా, కష్టాలు గుండా, శోధనలు గుండా, అనిశ్చయకర పరిస్థితులు గుండా గత 40 సంవత్సరాలు నేను నడిచినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు నమ్మదగినవాడు అని అనుదినము నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాను. అనుదినము ఆయన ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో చేస్తున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచినట్లుగా ఏ యోగ్యత లేని నన్ను దేవుని తోట వంటి సుందరమైనటువంటి చైనా దేశంలోనికి తీసుకుని వచ్చి గత 11 మాసాలుగా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆయన నన్ను ఎంతగానో బలపరుస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ నా కుటుంబానికి, నా స్నేహితులకి, నా చుట్టూనటువంటి వారికి వెలుగ్గా చేశారు. నీవెక్కలేనంత తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. దావీదు ఎక్కడవాడు? గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదును ఇజ్రాయెల్ దేశంపై రాజుగా ఉండుటకు అభిషేకించలేదు. అట్లాగనే ఎక్కడో ఆంధ్ర రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రి పట్టణంలో కాతేరనే గ్రామంలో ఎంతో పేదరికంలో ఉన్నటువంటి నన్ను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి యేసుక్రీస్తు ప్రభు హెచ్చించారు. చిన్నతనం నుంచి దేవుని మందిరంలో ఒలివ మొక్కలాగా ప్రభు నన్ను నాటి, హెచ్చించి, దీవించి, ఆశీర్వదించారు. నేను బాలుడనై ఉంటిని, ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను. నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కొనుట కానీ నేను చూచి ఉండలేదు అని దావీదు చెప్తున్నాడు. చూసారా, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు ఎంత పేదరికంలో ఉన్నా, ఎన్ని శోధనల గుండా వెళ్ళినా, ఎంత నిస్సహాయత గుండా వెళ్ళినా వారిని ప్రభువు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి హెచ్చిస్తాడు. ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ కాతేరు గ్రామం, ఎక్కడ చైనా, ఆయన కార్యాలు ఆశ్చర్యకార్యాలు. అట్లాగనే మనం దేవుడు ఏ పట్టణానికి శిల్పియు, నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోక పట్టణానికి చేరినప్పుడు మనం ఇంకా ఆశ్చర్యపోతాం. అందువలన దేవుడు మనకిచ్చినటువంటి కొద్ది విషయాల్లో మనం నమ్మకస్థలంగా ఉన్నప్పుడు దేవుడు మన అనేకమైనటువంటి వాటి మీద అధికారులుగా చేసేవానిగా ఉంటాడు. నమ్ముట నివసమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. యేసుక్రీస్తు అను రక్షకుణ్ణి నేడే మీ హృదయంలోనికి చేర్చుకోనండి. మీ హృదయాన్ని ఆయన దేవుని ఆలయంగా మారుస్తాడు. నో యూ నాట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ యూ. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, ఆయన పరిశుద్ధాత్మ మీలో నివసించుచు ఉన్నాడని మీరు ఎరుగురా. యేసుక్రీస్తుకు హృదయంలో చోటే కొప్పితే దేవుని ఆలయంగా మనం మారలేం. దేవుని శక్తిని మనం చూడలేం. దేవుని రాజ్యాన్ని మనం చూడలేం. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా. దేవుని చేత ఆయన ఏక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మానవులందరి రక్షణ కొరకు, మానవులందరి యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా ఈ లోకానికి పంపించబడ్డారు. ఇదే మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరే రక్షణ మార్గం లేదు మానవులకి. ఆయన పొందినటువంటి గాయములను బట్టి మనకు స్వస్థత కలుగుచున్నది. ఏషియా గ్రంథము 53:5 వోన్స్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ రిసీవ్డ్ వి ఆర్ హీల్డ్. నీవు అనారోగ్యంలో ఉన్నావా, నిస్సహాయతలో ఉన్నావా, పేదరికంలో ఉన్నావా, అన్యాయానికి గురయ్యావా, అక్రమానికి గురయ్యావా, దౌర్జన్యానికి గురయ్యావా, బలాత్కారానికి గురయ్యావా, నిరుద్యోగంలో ఉన్నావా, పేదరికంలో ఉన్నావా, నిస్సహాయతలో ఉన్నావా,
కృంగిపోవద్దు. నశించిన దానిని వెతక రక్షించుటకు లోకమునకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఐ హావ్ కమ్ టు సీక్ ద లాస్ట్ షీప్. నెవర్ విల్ ఐ లీవ్ యూ, నెవర్ విల్ ఐ ఫర్సేక్ యూ. లోకమంతా నిన్ను విడిచిపెట్టినా కూడా నిన్ను విడిచిపెట్టనటువంటి వారు, నిన్ను తృణీకరించున్నటువంటి వారు, నిన్ను అసహించుకోనటువంటి వారు, నిన్ను త్రోసివేయనటువంటి వారు, నిన్ను నీ తల్లి కంటే తండ్రి కంటే రక్త సంబంధుల కంటే స్నేహితుల కంటే ఆప్తుల కంటే బంధువుల కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు అనునదంతైనా వాస్తవం. ప్రభు అని వాక్యసారము కేవలం సత్యం. ఈ లోకంలో లేనటువంటిది క్రీస్తులో ఉన్నది ఏమిటంటే సత్యం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎక్కడ కనుగొనగలం సత్యం? ఎక్కడ కనుగొనగలం నిజం? ఎక్కడ కనుగొనగలం వాస్తవం? ఎక్కడ కనుగొనగలం క్షమ, ప్రేమ, నిత్య జీవం, యథార్థత, త్యాగం? యేసుక్రీస్తు ప్రభువులోనే.